ఏలినాటి శని మనకి గోచార రీత్యా ప్రారంభమైనప్పటి నుంచి విద్యలో వెనకబడటం, వివాహ ప్రయత్నాల్లో వెనకబడటం, ఆరోగ్యంలో ఇబ్బంది కలగటం, వ్యాపారంలో ఒడిదొడుకులు రావటం, ఆర్థిక స్థితి దెబ్బతినటం, సంఘంలో వ్యతిరేకత ఎదుర్కొనటం, మిత్రులతో శత్రుత్వాన్ని ఎదుర్కొనటం, బంధువులతో శత్రుత్వం ఎదుర్కొనటం, మానసికమైనటువంటి తీవ్రమైనటువంటి వేదనకి గురి అవటం ఇత్యాది స్థితిగతులు వస్తూ ఉంటాయి. అయితే చాలామందికి ఈ ఏలినాటి శనిలో ఏం పరిహారం ఆచరించాలి, పరిహారం ఏంటి అనేటువంటిది చాలామందికి భయమే తప్ప పరిహారం గురించి చాలామందికి ఆ శని భగవానుణ్ణి ముట్టుకోవచ్చో ముట్టుకోకూడదో, వెళ్ళొచ్చో, అక్కడికి వెళ్తే మనకి ఇంకా ఏమన్నా ప్రభావం ఉంటుందేమో అనేటువంటి ఒక జ్యోతిష్యపరమైన శాస్త్రపరమైనటువంటి సందేహం చాలామందికి వెంటాడుతూ ఉంటుంది. ఈ ఏలినాటి శని సంచరించేటువంటప్పుడు శని ప్రీతిగా తైల అభిషేకం, అంటే అభిషేక ప్రియో శివ, అభిషేక ప్రియుడైనటువంటి దైవం పరమేశ్వరుడు, ఆ తదుపరి అభిషేక ప్రియుడు శనీశ్వరుడు. ఈ అభిషేక ప్రధానమైనటువంటి ద్రవ్యం నల్ల నువ్వుల నూనె, కాలా తిల్క తైల్. ఈ నూనె శని భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. తిలాహ సర్వ పాప హరాహ అని మనకి శాస్త్రం తెలియచేస్తుంది. అందుచేత ఏ విధమైనటువంటి పాపమున్నా తిలదానం చేత సర్వ పరిహారం కలుగుతుంది అని మనకి పెద్దలు చెప్పినటువంటిది. అందుచేత ఏలినాటి శని సంచరించేటువంటప్పుడు శనిప్రీతిగా తైలాభిషేకం, శని జపం, శని పాశుపత జపం, శని పాశుపత హోమం, తిలగృత హోమం, తైలాభిషేకం, రుద్రపాశుపతం, అఘోరపాశుపత హోమం, శివవంచాక్షరి జపం, హనుమాన్ చాలీసా పారాయణ, శని ప్రదోష వ్రతం, ఏడు శనివారాల వ్రతం, వెంకటేశ్వర ఏడు శనివారాల వ్రతం, శమి వృక్ష పూజ మరియు దక్షిణ కాళికా స్తోత్రం, భైరవ స్తోత్రం, కాలభైరవ స్తోత్రం, ఈ విధమైనటువంటి దేవతామూర్తుల యొక్క వివిధ పారాయణలు, విష్ణు సహస్రనామ పారాయణ, వివిధ పారాయణలు, తిలదానం పరిహార క్రియలుగా చెప్పబడతాయి. అందుచేత ఏలినాటి శని సంచరించేటువంటప్పుడు కష్టంగా బహు కష్టంగా ఉంటే ఆ సమయంలో తప్పకుండా సుందరకాండ పారాయణ చేసినట్లయితే, రామాయణం నిష్ఠా నియమములతో పారాయణ చేసినట్లయితే, లేదా కాళికా స్తోత్రం, దక్షిణ కాళిక స్తోత్రం గనక కాలభైరవ అష్టకం పారాయణ చేస్తే ఈ పరిహారం కలుగుతుంది. లేదు శని ప్రదోష వ్రతం, శనివారం తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వమే ద్రలేచి స్నానం ఆచరించి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి సూర్యుడు ఉదయించే లోపుగా తిలదీపం ఉంచి సాయంత్రం వరకు అది వెలిగేటట్లుగా చూసి ఈ మధ్యలో ఉపవాసం, అంటే విష్ణునామస్మరణ చేస్తూ సాయంత్రం సూర్యాస్తమయం నాటికి స్నానమాచరించి సూర్యాస్తమయం చంద్రోదయం అయ్యేటువంటి సమయంలో నవగ్రహాలను దర్శించి శనికి తైలాభిషేకం ఆచరించి శనిప్రీతిగా తిలదానం ఆచరించి తిలదానం చేస్తే వారికి శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. లేదా శమీ వృక్షానికి సంబంధించినటువంటి పూజ, జమ్మి ఆకులతో శనీశ్వరుడికి పూజ, మారేడాకులతో శనీశ్వరుడికి పూజ, ఇవి చాలా విశేషమైనది. శ్రీ వెంకటేశ్వరుడికి మారేడు దళాలతో లేదా తులసి దళాలతో పూజ ప్రాధాన్యతగా చెప్పబడుతుంది. ఆంజనేయ స్వామికి సింధూరం రాసేటప్పుడు నువ్వుల నూనెలో సింధూరం కలిపి ఆంజనేయ స్వామికి రాస్తే శని యొక్క దోషం తొలగిపోతుంది. ఈ సింధూరాన్ని రోజు ధరించడం చేత ఆంజనేయ శనైశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా శని ప్రదోష వ్రతం ఆచరిస్తే, అంటే శని త్రయోదశి నాడు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలంలో త్రయోదశి ఉండగా శనీశ్వరుడికి తైలాభిషేకం ఆచరిస్తే శని వలన కలిగేటువంటి సమస్త దోషాలు కూడా పరిహరించబడతాయని స్వయంగా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పి ఉన్నారు. అందుచేత కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి, శ్రావణ మాసంలో వచ్చేటువంటి శని త్రయోదశి చాలా విశేషమైనటువంటివి. ఈ శని త్రయోదశి పర్వదినాల నాడు శనిప్రీతిగా ఏమాచరించినా అది అగణితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనటంలో సందేహమే లేదు.
ఈ విధంగా శనీశ్వరుడి యొక్క ఏలినాటి శనిలో శనీశ్వరుణ్ణి పూజించి శని అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.